హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది ఏంటిది, 2008 ఐఐఎస్సీ అడిగిన క్వశ్చన్. సో ఏమన్నాడంటే, ద ఫాలోయింగ్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ విత్ జీరో ఇనిషియల్ కండిషన్స్ ఈజ్ ఎక్సైటెడ్ బై యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ డెల్ ఆఫ్ టీ. సో ఫస్ట్ క్వశ్చన్, ఇది కామన్ డేటా క్వశ్చన్ లేండి. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగిందంటే, ఫర్ టీ గ్రేటర్ దాన్ జీరో అనగానే ట్రాన్సియంట్ అనాలిసిస్, ద అవుట్పుట్ వోల్టేజ్ విసి ఆఫ్ టీ ఎంత కనుక్కో అన్నాడు. సో ఆప్షన్స్ ఇచ్చిండు. సో ఇక్కడ గమనించినట్లయితే మనకు చూడగానే ఏమర్థమవుతుంది, రెండు స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటివేంటివి? ఇండక్టర్ అండ్ కెపాసిటర్. సో రెండు స్టోరేజ్ ఎలిమెంట్స్ అంటే ఇది ఏమైతుంది, సెకండ్ ఆర్డర్ నెట్వర్క్ అవుతుంది. సో సెకండ్ ఆర్డర్ నెట్వర్క్ కి ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకునేది. సో ఇప్పుడు ఏమన్నాడు, కెపాసిటర్ వోల్టేజ్ కనుక్కో అన్నాడు. సో కెపాసిటర్ వోల్టేజ్ అనే ఆవేశంలో విసి ఆఫ్ టూ ఇస్ ఈక్వల్స్ టు విసి ఆఫ్ ఇన్ఫినిటీ ప్లస్ విసి ఆఫ్ జీరో ప్లస్ మైనస్ విసి ఆఫ్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ బై టూ. వేస్ట్ చేద్దాం అనుకుంటే సింపుల్ గా తప్పైతుంది. ఎందుకు? ఇది ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ నెట్వర్క్స్ విత్ ఫైనైట్ టైం కాన్స్టెంట్. సో ఇక్కడ ఇది అప్లికబుల్ కాదు. సో నేను స్టార్టింగ్ డిస్కస్ చేసేటప్పుడు ఏమన్నా సెకండ్ ఆర్డర్ నెట్వర్క్స్ కి ఏం అప్రోచ్ అప్లై చేస్తాం, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్రోచ్ అప్లై చేస్తాం. సో దీనికి కూడా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ జాగ్రత్తగా చదివినట్లయితే జీరో ఇనిషియల్ కండిషన్స్ అన్నాడు. సో జీరో ఇనిషియల్ కండిషన్స్ అంటే ఏంటివి? ఇండక్టర్ యొక్క ఇనిషియల్ కరెంట్ జీరో అన్నాడు, కెపాసిటర్ యొక్క ఇనిషియల్ వోల్టేజ్ జీరో అన్నాడు. సో క్వశ్చన్ నుంచి ఫస్ట్ ఏం రాసుకుంటామంటే, ఐఎల్ ఆఫ్ జీరో మైనస్ ఇస్ ఈక్వల్స్ టు జీరో ఆంపియర్స్ ఇచ్చిండు, విసి ఆఫ్ జీరో మైనస్ ఇస్ ఈక్వల్స్ టు జీరో వోల్ట్స్ ఇచ్చిండు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తామంటే డెల్ ఆఫ్ టీకి ఎంత లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, వన్, యు ఆఫ్ టీకి 1/s. సో ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ మొత్తం మాట్లాడుకుందాం. జస్ట్ ఇంతవరకు మీకు ఐడియా ఉంటే చాలండి. సో డెల్ ఆఫ్ టీకి ఎంత, 1, సింపుల్ అప్లై చేసేయండి ఇంకా. సో ఎల్ కి ఏంటిది, ఆల్రెడీ డిస్కస్ చేసినాం, ఎస్ఎల్. నెక్స్ట్ సికి 1/sc. ఇంకా టైం వేస్ట్ చేయకుండా దీన్ని రాసేయండి. సో ఎట్లా ఉంటుంది ట్రాన్స్ఫార్మ్ డొమైన్ లో, ప్లస్ ఆర్ మైనస్ డెల్ ఆఫ్ టీ అంటే 1. సో 1 వోల్ట్. ఇక్కడ ఏమైతుంది, ఎస్ఎల్ అంటే ఎస్ ఇంటూ ఎల్ అంటే 1 కాబట్టి ఎస్ఏ రాసేస్తా. ఆ రెసిస్టెన్స్ కి 1 ohms అట్లే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ సి అంటే 1 farad కాదా, మనకు 1/sc అంటే 1/s వస్తుంది. సో ఇది ట్రాన్స్ఫార్మ్ డొమైన్ లో వచ్చేసింది. మనకేముంది, విసి ఆఫ్ ఎస్. ఇంకొకటి గమనించినట్లయితే ఇది సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ అన్నాడు. సో సిరీస్ సర్క్యూట్ లో ఏముంది, అక్రాస్ కెపాసిటర్ వోల్టేజ్ కనుక్కో అంటే వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేసేయచ్చు కదా. సో అప్లై చేయండి, విసి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 ఇంటూ, ఇప్పుడు ఏమైతుంది, 1/s డివైడెడ్ బై వోల్టేజ్ డివిజన్ రూల్ మనం మాట్లాడుకుందాం, మళ్ళీ డౌట్ ఉండద్దు దీని మీద, ఎస్ ప్లస్ 1 ప్లస్ 1/s. సో ఇస్ ఈక్వల్ టు 1/s డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎస్. క్యాన్సిల్ కొట్టండి. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి, విసి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/s² + s + 1. సో నేనేం చేస్తా, దీనికి ట్రాన్స్ఫార్మ్ డైరెక్ట్ ఉండదు కాబట్టి ఆప్షన్స్ అన్ని చూసుకుంటే సైన్ కొసైన్ ఫార్ములాలో ఉంది కాబట్టి నేను కూడా దీన్ని ఆ ఫార్మ్ లో మార్చుకుంటా. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బాగా ఐడియా ఉంటే ఈ ఐడియా మీకే స్ట్రైక్ అవుతుంది ఎందుకు మార్చుకుంటున్నాం అనేది. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే దీన్ని ఎట్లా రాసుకుంటా అంటే s + 1/2² రాసుకుంటా. సో s + 1/2² అంటే ఎంత, s² + s + 1/4. సో 1/4 ఎక్స్ట్రా ఉంది కాబట్టి +1 - 1/4 రాసేస్తా. ఇప్పుడు ఏమైంది, 1/s + 1/2² + 3/4 ఉంటది, 1 - 1/4. నేను 3/4 ని ఎట్లా రాసుకుంటా, √3/2² రాసుకుంటా. ఇప్పుడు గమనించినట్లయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఒమేగా నాట్ టీ ఎంత, సైన్ ఒమేగా నాట్ టీకి ఒమేగా నాట్ డివైడెడ్ బై s² + ω02. ఇప్పుడు ఎల్ ఆఫ్ e−at సైన్ ఒమేగా నాట్ టీ ఉందనుకోండి. సో దీనికి ఎంత అయ్యా అంటే ఒమేగా నాట్ డివైడెడ్ బై s + a² + ω02. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఫామ్ రెండు ఒకేలా ఉన్నాయి. ఏది మిస్సింగ్ అంటే ఒమేగా నాట్ మిస్సింగ్. సో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేసేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది ఒమేగా నాట్ తో. సో ఏం చేస్తా నేను, √3/2 ✕ ఇది క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలా, 2/√3 చేయాలి.
అంతే కదా, ఇవన్నీ బేసిక్ మ్యాథ్స్, దీని మీద డౌట్లు ఉండదు. మళ్ళా ఇప్పుడు ఏమవుతుంది, 2/√3, దీన్ని మొత్తాన్ని నేనేం రాస్తా, e-(-1/2t) సైన్ ఆఫ్ √3/2t. సో ఇది ఇదేంటిది, మనం ట్రాన్స్ఫార్మ్ డొమైన్ నుంచి టైం డొమైన్ కి మార్చేసినాం. వాడు అడిగినదే కదా, వీసీ ఆఫ్ టీ అడిగినాడు. సో ఫర్ టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, సో ఏమొచ్చింది మనకి, 2/√3 e-t/2 సైన్ ఆఫ్ √3/2t. ఏడుంది ఆప్షన్, సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడనే నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇదే కామన్ డేటా క్వశ్చన్ లో ఒకసారి చదువుదాం. సేమ్ ఫిగర్ ఏమన్నాడంటే, ఫర్ టీ గ్రేటర్ దాన్ 0 అంటే మళ్ళీ ట్రాన్సియంట్ అనాలిసిస్. సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, సో ±VR(t) అనుకోండి. సో ఈ VR(t) ఎంత అవుతుందయ్యా కనుక్కో అన్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, VR(t) ఇస్ ఈక్వల్ టు కరెంట్, అన్నిటికీ సేమ్ కదా. సో కెపాసిటర్ నుంచి ఫ్లో అయితే IC(t) అనుకుంటాం కదా, సో మొత్తం IC(t)నే ఫ్లో అవుతుంది కదా. సో IC(t) ఇంటూ R రాసుకుంటా, R ఎంత, 1 ohms. సో సింపుల్ గా VR(t) ఎంత వచ్చేసింది, IC(t) అని వచ్చేసింది. VR(t) IC(t) అంటే ఏంది, d/dt ఆఫ్ VC(t) కదా. సో VC(t) ఎంత వచ్చింది మనకి, d/dt ఆఫ్ 2/√3 ఇంటూ e-పవర్ ఎంత వచ్చింది, -t/2 ఇంటూ సైన్ √3/2, t/2 ఇంటూ సైన్ ఆఫ్ √3/2 t అవుతుంది. సో దీని డిఫరెన్షియేషన్ కనుక్కుంటే అయిపోతుంది కదా, 2/√3 బయటికి తీసే, అది కాన్స్టెంట్ కాబట్టి యూవీ కదా. సో యూ అంటే ఏంటిది మనకి, హైలైట్ ప్రకారం యూ ఇది అవుతుంది కదా, యూ ఇంటూ వీ డాష్ అంటే ఎంత, e-(-t/2 ఇంటూ -1/2, యూ ఇంటూ వీ డాష్ ప్లస్ వీ ఇంటూ ఏమవుతుంది, కాస్ ఆఫ్ ఈ డిఫరెన్షియేషన్ యూవీ తెలిసింటది కదా, d/dt ఆఫ్ సైన్ టీ అంటే కాస్ టీ ఇంటూ d/dt ఆఫ్ టీ అంటే √3/2 మిగులుతుంది. సో ఇది మనకు వచ్చింది అంటే 2/√3. నేను ఏం కామన్ తీయచ్చబ్బా, e-(-t/2) / 2 కామన్ తీస్తారండి, e-(-t/2) / 2 కామన్ తీస్తే ఏమైతుంది అప్పుడు, √3 ఇంటూ కాస్ ఆఫ్ √3/2 t అంతే కదా, √3 ఇంటూ కాస్ మైనస్ ఇదేమైతుంది, సైన్ ఆఫ్ √3/2 t అవుతుంది. సో 2 క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు ఏడ ఆప్షన్ ఏమన్నా ఉందా, సో ఈ ఫామ్ లో ఆప్షన్ లేదు అంటే ఎక్కడో మిస్టేక్ చేసినామా, ఏం లేదులేండి. సో √3తో మల్టిప్లై చేసేస్తే e-(-t/2) √3 √3 క్యాన్సిల్ అయితే కాస్ ఆఫ్ √3/2 t అవుతుంది. మళ్ళా e-(-3) ఇక్కడ ఉంటుంది కదా, 1/√3 ఇంటూ e-(-t/2) సైన్ ఆఫ్ √3/2 t. ఇప్పుడు e-t/2 కామన్ ది ఏమవుతుంది, కాస్ ఆఫ్ √3/2 t మైనస్ 1/√3 సైన్ ఆఫ్ √3/2 t. సో ఇదంతా VR(t). సో వాడు అడిగింది ఇది VR(t)నే. సో ఆప్షన్ ఏది, ఇది. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి RLC నెట్వర్క్స్ మీద ప్రాబ్లమ్స్. సో మీకు బాగా క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో దీనిలో డౌట్లు ఏమి ఉండవులేండి. సో ఇక్కడ మనకి ఈజీ ఎందుకు అయిందిరా అంటే, ట్రాన్స్ఫార్మ్ డొమైన్ లో ఇనిషియల్ కండిషన్స్ అంటే IL(0-VC(0-0V) ఇచ్చేసినాడు. సో 0 వోల్ట్స్ లేకుండా ఏమన్నా సమ్ వాల్యూస్ ఇచ్చిండే అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం, ఆ ఇనిషియల్ వోల్టేజ్ ఎగ్జాంపుల్ చెప్తానా, మీరు మళ్ళీ ఇక్కడ డౌట్లు ఏం పెట్టుకోవద్దు. సపోజ్ VC(0-1V) IL(0-2A) ఇచ్చినాడు అనుకోండి. సో అప్పుడు ఏమయ్యేది, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డొమైన్ లో దీని కిందనే ±, ఈ 1 వోల్ట్ అంటే, సో 1 వోల్ట్ ఉంటే ఏం చేసినాం, కెపాసిటర్ 1/s కి సిరీస్ లో ఏం చేస్తాం, 1/s పెట్టేస్తాం. ఎందుకు, 1 కి ట్రాన్స్ఫార్మ్ డొమైన్, 1/s కాబట్టి.
నెక్స్ట్ ఏం చేస్తాము, ఇక్కడ ఇండక్టర్ 2 ఆంపియర్స్ ఉంది కదా, సో ఇక్కడ ఏం చేస్తామయ్యా అంటే L into S ఇట్లానే పెట్టేసి, ఇట్లా పెట్టేసి రెసిస్టర్ ఇక్కడ ఉంది అనుకోండి 1 ohms. సో దీనికి సిరీస్ లో ఏం పెడతామంటే కరెంట్ ఏ డైరెక్షన్ లో అయితే వస్తుందో ఆ డైరెక్షన్ లో మైనస్ ప్లస్ పొలారిటీ తీసుకుని ఎల్ ఇంటూ ఐఎల్ ఆఫ్ 0- పెట్టేవాళ్ళం. అంటే ఏమైతుంది ఇప్పుడు 1 into 2 అవుతుంది, అంటే 2 volts. పొలారిటీస్ ఎట్లుంటది, స్టార్టింగ్ మైనస్ నెక్స్ట్ ప్లస్ వస్తుంది. సో ఇది ఏంటిది, ఇన్ కేస్ ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చింటే అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ VC of S కన్సిడర్ చేసుకుని KCL అప్లై చేసేవాళ్ళం. జస్ట్ ఎక్స్టెన్షన్ కోసం చెప్పిన, ఇనిషియల్ కండిషన్స్ ఏం లేవు కాబట్టి ప్రాబ్లం అనేది సింపుల్ గా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తాం, ఇంకో ప్రాబ్లం చూసుకుందాం. చూడండి ఏమి ఇచ్చిండు, సారీ. సో ఫర్ ద సర్క్యూట్ S1 ఈజ్ ఇనిషియల్లీ క్లోజ్డ్, ఇక్కడ S1. సో ఇనిషియల్లీ క్లోజ్డ్ అంటే పాస్ట్ లో S1 అనేది క్లోజ్ అయింది, S2 అనేది ఆటోమేటిక్ ఓపెన్ ఇప్పుంటారు, S2 ఈజ్ ఓపెన్. నెక్స్ట్ ఏమన్నాడు, ఇండక్టర్ L క్యారీస్ ఎ కరెంట్ ఆఫ్ 10 ఆంపియర్స్ అండ్ ద కెపాసిటర్ చార్జ్ టు 10 వోల్ట్స్. అంటే ఇనిషియల్ గా ఇండక్టర్ యొక్క కరెంట్ కెపాసిటర్ యొక్క వోల్టేజ్ ఇచ్చేసిండు విత్ పొలారిటీస్ యాజ్ ఇండికేటెడ్. ఇది ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ తీసుకోవడానికి కారణం ఇదే. సో పొలారిటీస్ ఇచ్చేయాలి, ఇట్లా ముందు ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చినప్పుడు కరెంట్ డైరెక్షన్ కెపాసిటర్ వోల్టేజ్ యొక్క పొలారిటీస్ ఇవ్వాలి. సో అది ఇచ్చిండు. తర్వాత ఏమన్నా అంటే S2 ఈజ్ క్లోజ్ T = 0. సో T = 0 దగ్గర S2 క్లోజ్ చేసిన అన్నాడు, అండ్ S1 ఈజ్ ఓపెన్ T = 0. సో S1 ని ఓపెన్ చేసిన అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు అంటే ద కరెంట్ త్రూ కెపాసిటర్ అండ్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అట్ T = 0+ ఎంత అన్నాడు. సో సింపుల్ ఏం చేస్తామంటే వాడు ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చినాడు, ఏంటిది ఇండక్టర్ కరెంట్ 10 ఆంపియర్స్, కెపాసిటర్ వోల్టేజ్ 10 వోల్ట్స్. ఫస్ట్ అది రాసేసుకోండి. సో ఇక్కడ రాస్తాలండి, ఏమన్నాడు ఇండక్టర్ కరెంట్ అనేది 10 ఆంపియర్స్ అన్నాడు, కెపాసిటర్ వోల్టేజ్ అనేది 10 వోల్ట్స్ అన్నాడు. సో ఇచ్చేసినాక అయినా మీరు పాస్ట్ లోకి పోతా అంటే అది ఇంకా మీ టైం వేస్ట్, మీకు అంత టైం ఉంటే మీరు పోండి, కానీ అవసరం లేదు. ఎందుకు, మనం పాస్ట్ లోకి వెళ్లేదే సర్క్యూట్ ని తీసుకెళ్లేదే ఇనిషియల్ కండిషన్స్ కోసం. ఆల్రెడీ ఇది ఇచ్చేస్తే మనం మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్ గా వాడు ఇండక్టర్ యొక్క వోల్టేజ్ కెపాసిటర్ యొక్క కరెంట్ కనుక్కో అన్నాడు కదా. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ VL ఆఫ్ 0+, సో ఇటు IC ఆఫ్ 0+ ఇవి ఫ్లో అవుతున్నాయి అనుకోండి. సో ఇవి మనకు కనుక్కోవాల్సింది. ఇప్పుడు మీ అందరికి డౌట్ స్ట్రైక్ కావాల్సిందే. డౌట్ స్ట్రైక్ కాలేదంటే మీకు అర్థం కానట్లే, అర్థం కానట్లేని కాదు ఆ రేంజ్ లో మీకు డౌట్ స్ట్రైక్ కావాలా. ఏంటి మీ డౌట్స్ అంటే పొలారిటీ నేను ప్లస్ మైనస్ ఎందుకు తీసుకున్నా VL ఆఫ్ 0- కి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ తీసుకోవచ్చు కదా. సో ఎవరు చెప్పిండు నీకు ఇట్లా తీసుకో అని, ఈ డౌట్ రావాలి. ఇక్కడ కూడా అంతే, కెపాసిటర్ యొక్క కరెంట్ ఈ డైరెక్షన్ లో ఎందుకు తీసుకున్నా, ఇట్లా కూడా తీసుకోవచ్చు కదా, ఈ డౌట్స్ రావాలి. నేనేం చేస్తున్నా ఇక్కడ, ఇది ఫిక్స్డ్ అని తీసుకోలేదు, నేను జస్ట్ అజ్యూమింగ్ చేసుకుంటున్నా. కావాలంటే ఇటు కూడా తీసుకో నువ్వు, ఎవరు వద్దన్నారు. నేనేం చేస్తా అంటే ఇట్లా అజ్యూమ్ చేసుకుంటా కెపాసిటర్ యొక్క కరెంట్ కూడా ఈ డైరెక్షన్ లో అజ్యూమ్ చేసుకుని నేను ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తా, తర్వాత దీని గురించి మాట్లాడుకుంటా ఇది ఈ విధంగా ఎందుకు తీసుకున్నా, మీరు ఈ విధంగా తీసుకుంటే ఏమయ్యేది. సో T = 0+ దగ్గర ఏం చేస్తాం మనం, ఇండక్టర్ ని దేంతో రీప్లేస్ చేస్తా అన్న IL ఆఫ్ 0- తో, కెపాసిటర్ ని దేంతో రీప్లేస్ చేస్తాం VC ఆఫ్ 0- తో. సో అదే చేయండి. సో సర్క్యూట్ ని ఎట్లా రీప్లేస్ చేస్తాం, 10 ohms. సో ఈ స్విచ్ ఓపెన్ ఇట్లే ఉండని, ఇక్కడ ఏం చేసినావు ఈ IL ఆఫ్ 0- తో రీప్లేస్ చేసినావు ఇండక్టర్ ని. సో 10 ఆంపియర్స్ నేనేం చేసిన, పొలారిటీ ఈ విధంగా తీసుకున్నా VL ఆఫ్ 0-. సో ఇక్కడ ఏం చేసిన, స్విచ్ క్లోజ్ చేసిన T = 0+ దగ్గర వాడు ఇచ్చిన క్వశ్చన్ లో. నెక్స్ట్ ఇక్కడ 10 ohms, ఇక్కడ నేను ఏం చేసిన, ప్లస్ ఆర్ మైనస్ పొలారిటీ వాడే ఇచ్చిండు, కరెంట్ డైరెక్షన్ వాడే ఇచ్చిండు, ఏమిచ్చిండు వోల్టేజ్ 10 వోల్ట్స్. కరెంట్ డైరెక్షన్ నేను ఎట్లా కన్సిడర్ చేసుకున్నా, IC ఆఫ్ 0+ ఇట్లా కన్సిడర్ చేసుకున్నా. సో ఇప్పుడు మనకు VL ఆఫ్ 0+ కదా, ఇది VL ఆఫ్ 0+ IC ఆఫ్ 0+ కావాలా. ఏం చేస్తావు సింపుల్ గా, KCL అప్లై చేసే VL ఆఫ్ 0+. సో అవుట్ గోయింగ్ కరెంట్స్ ఏంటివి, VL ఆఫ్ 0+ డివైడెడ్ బై 10. సో ఇది ఒక అవుట్ గోయింగ్ కరెంట్, ఇట్ కరెంట్ 0, ఇది ఇన్కమింగ్ కరెంట్ -10 ఆంపియర్స్, ప్లస్ అవుట్ గోయింగ్ VL ఆఫ్ 0+ -10 డివైడెడ్ బై 10 ohms = 0. ఇక్కడ నుంచి ఏం చేస్తావయ్యా అంటే VL ఆఫ్ 0+ డివైడెడ్ బై 10, ఇక్కడ మైనస్ 10, ఇక్కడ -1 మిగులుతుంది. సో VL ఆఫ్ 0+
డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అయ్యా అంటే 11 అవుతుంది. సో దీని నుంచి ఏం చేస్తాం, 2VL ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 110 అంటే దట్ ఇంప్లైస్ VL ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది 55 వోల్ట్స్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏం కనుక్కుంటావు, ఐఎల్ ఆఫ్ 0 ప్లస్ కనుక్కో, సారీ ఐసి ఆఫ్ 0 ప్లస్. ఐసి ఆఫ్ 0 ప్లస్ అంటే ఏముంది మనకి, విఎల్ ఆఫ్ 0 ప్లస్ మైనస్ 10 డివైడెడ్ బై 10 అంటే విఎల్ ఆఫ్ 0 ప్లస్ ఏమొచ్చినాయి మనకి 55. సో 55 మైనస్ 10 డివైడెడ్ బై 10 అంటే ఎంత, 45 అంటే 4.5 ఆంపియర్స్. సో దేర్ ఫోర్ సో ఏమొచ్చింది, ఫస్ట్ వాడు కనుక్కోనింది కరెంట్ త్రూ కెపాసిటర్. సో ఐసి ఆఫ్ 0 ప్లస్ ఇస్ ఈక్వల్స్ టు 4.5 ఆంపియర్స్ వోల్టేజ్ త్రూ ఇండక్టర్. విఎల్ ఆఫ్ 0 ప్లస్ ఇస్ ఈక్వల్స్ టు 55 వోల్ట్స్. సో ఏమింది ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఇప్పుడు మాట్లాడుకుందాం పొలారిటీస్ గురించి. సో నేను ఏం కన్సిడర్ చేసుకున్నా, ఇది నా చాయిస్ అంటే ప్లస్ ఆర్ ఫస్ట్ ప్లస్ నెక్స్ట్ మైనస్ కన్సిడర్ చేసుకున్నా. సో ఈ విధంగా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇండక్టర్లో కరెంట్ అనేది ఇట్లా ఫ్లో అవుతుంది. మనకి వోల్టేజ్ అనేది పాజిటివ్ వచ్చిందంటే మనం తీసుకున్న డైరెక్షన్ ఇట్లానే ఉంచండి, అంటే ఫస్ట్ ఇట్లా ప్లస్ మళ్ళీ మైనస్. సో ఇండక్టర్ నెగిటివ్ టెర్మినల్ ఎంటర్ అవుతుంది ఇక్కడ. సో ఇండక్టర్ నెగిటివ్ టెర్మినల్ ఎంటర్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటిది, ఈ ఇండక్టర్ అనేది అదే ఇక్కడ ఇండక్టర్ అనేది ఏం చేస్తుంది, ఎనర్జీని డెలివర్ చేస్తుంది అని అర్థం. సో ఐసీ ఆఫ్ 0 ప్లస్ కూడా నేను ఈ విధంగా కన్సిడర్ చేసుకున్నా కదా, ఈ విధంగా కన్సిడర్ చేసుకున్నప్పుడు నాకు పాజిటివ్ వస్తే సో ఇదే డైరెక్షన్ లో కన్సిడర్ చేసుకుంటా. సో ఇదే డైరెక్షన్ లో కన్సిడర్ చేసుకున్నప్పుడు కెపాసిటర్ ఏం చేస్తుంది, కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ ఎంటర్ అవుతుంది అంటే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది అని అర్థం. సో ఈ సర్క్యూట్ లో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే, ఇండక్టర్ అనేది ఎనర్జీ ఇండక్టర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది, కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. సో అది దాని మీనింగ్. సో పొలారిటీస్ మీరు రివర్స్ తీసుకుంటే ఏమయ్యేది, మైనస్ 55 వోల్ట్స్ వచ్చేది. మైనస్ 55 వోల్ట్స్ ఆప్షన్ లో ఉందా అంటే లేదు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చినాడంటే ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ బేసిస్ మీద ఇచ్చినాడు. సో అలాంటప్పుడు మాగ్నిట్యూడ్ కన్సిడర్ చేసుకోం ఇక్కడ. మైనస్ 55 వోల్ట్స్ అంటే కరెంట్ అనేది అప్పుడు ఏమైతుంది, పాజిటివ్ టెర్మినల్ ఎంటర్ అవుతుంది. అప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను ఏం చెప్తున్నా అంటే, మీరు నా డైరెక్షన్ లో కాకుండా రివర్స్ డైరెక్షన్ లో పొలారిటీస్ కన్సిడర్ చేసుకున్నప్పుడు మీకు మైనస్ 55 వోల్ట్స్ వస్తుంది కదా. మైనస్ 55 వోల్ట్స్ వచ్చినా కూడా మీకు అక్కడ తేడా ఉండదు. అప్పుడు కూడా ఏం మీనింగ్ వస్తుందిరా అంటే ఇండక్టర్ అనేది డిశ్చార్జ్ అవుతుందన్న మీనింగే వస్తుంది. సో అందుకు ఆప్షన్ 4.5 ఆంపియర్స్ 55 వోల్ట్స్. సో ఇది మన ఇవాళ డిస్కషన్. సో ఇంతతో ట్రాన్సియంట్ అనాలిసిస్ క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే మనం అన్ని చూసుకున్నాం, ఆర్ఎల్ ఆర్సీ ఆర్ఎల్సి ఇప్పటికే లేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఏసీ అనాలిసిస్. నేను ఏసీ అనాలిసిస్ చాలా తక్కువ డిస్కస్ చేస్తా, ఎందుకంటే గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. సో ఎంత వరకు గేట్ కి రిలేటెడ్ ఇంపార్టెంట్ ఉంటాయో అవి మాత్రం డిస్కస్ చేసుకుని నెట్వర్క్ థియరీ ఫినిష్ చేసేద్దాం ఫసక్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంకా అంటే మీ డ్యూటీ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఏం చేస్తారు, షేర్ చేసుకొని అంతేలేండి, సబ్స్క్రైబర్స్ పెంచండి. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.